ఆ బండలు, ఆ మంటపాలు అవన్నీ స్వామివారి యొక్క గర్భాలయానికి అతి దగ్గరలో ఉన్న విషయాలు అవన్నీ. అందులో స్వామివారి యొక్క విమాన ప్రాకారం మీద ఎంతో బరువైన శ్రీవారి యొక్క ఆనంద నిలయ విమానం ఉంది. వీటన్నిటినీ భరించే ఆ ప్రాకారం మీద ఇంత పెద్ద రిపేర్లు చేయడం, సరైన ఏర్పాట్లు చేయకుండా, ప్రొటెక్టివ్ డివైసెస్ లేకుండా చేయడం ఎంతవరకు క్షేమం, వీటన్నిటినీ కూడా నేను బయట చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చూసుంటారు, మీరు చిన్నప్పుడు చూసుంటారు, శ్రీవారి ఆలయం ముందు వెయ్యి కాళ్ళ మంటపం ఒకటి ఉండేది. అది సుమారు 97-98 1997-98 ఆ సంవత్సరాల్లో తొలగించబడింది. అప్పుడు జేఈఓ బాలసుబ్రహ్మణ్యం అని ఒక మహాపుణ్యాత్ముడు ఉండేవారు. ఆయనతో ఎంతో పోరాడాను, అయ్యా ఇది 9-10 శతాబ్దాల్లో కట్టబడింది, ఇది అతి ప్రాచీనమైంది, అతి సుందరమైన శిల్పకళతో కూడింది, ఇది ఒక ఆర్కియలాజికల్ ట్రెజర్, మన పారంపర్య సంస్కృతికి చిహ్నమైన ఒక మహత్తరమైన కట్టడం, దీన్ని ఇది ఒక నేషనల్ ట్రెజర్ అంటే జాతీయ సంపద, ముందు తరాల వారికి మనం అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది, అటువంటి దాన్ని నిర్మూలంగా తీసేయడం అనేది భావ్యం కాదు అని చెప్పారు. లేదు ఇది మాస్టర్ ప్లాను, తీసేయాల్సిందే అన్నారు. సరే తీసేస్తారు, కానీ ఇటువంటి ప్రాచీనమైన కట్టడాలను తొలగించడానికి ఒక పద్ధతి ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లేక మనం తప్పనిసరిగా తీసేయాల్సి ఉంటే దానిని అదేవిధంగా మరో ప్రదేశంలో, మనకు సౌకర్యమైన మరో ప్రదేశంలో పునర్నిర్మించాలి, అదైనా చేయమని చెప్పి నేను ఎంతో వేడుకున్నాను. కానీ నిరంకుశమైన ఒక అహంకారపూరితమైన ఒక స్వభావం కాబట్టి నిర్లజ్జగా అతి క్రూరంగా ఆ వెయ్యి కాళ్ళ మంటపాన్ని తొలగించారు. ఆ వెయ్యి కాళ్ళ మంటపం కింద కూడా ఒక 4-5 నిధులు దొరికాయని అనుకుంటారు, కానీ మనకు తెలియదు, తప్పకుండా అదే కారణమై ఉంటుంది కూడా, ఎందుకంటే వెయ్యి కాళ్ళ మంటపాన్ని తొలగించవలసిన అవసరం లేదు అక్కడ. వీటన్నిటినీ నేను కాపాడడానికి ప్రయత్నం చేశాము. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పవలసి ఉంది, ఎన్నో శతాబ్దాలుగా శ్రీవారి యొక్క ఆగమోక్తమైన కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్న 4 కుటుంబాలకు బిరాసి అనే ఒక పద్ధతి ఉండేది. స్వామివారికి కైంకర్యాలు జరిపించటానికి ప్రతిఫలంగా మా కుటుంబాలను కాపాడడానికి ఆగమ శాస్త్రోక్తంగా మహర్షులు నిర్ణయించిన విధంగా మాకు కొన్ని వరుంబళ్ళు అంటే క్యాష్ అండ్ కైండ్ ఎమాల్మెంట్స్, వీటిని హోమశేషం అంటారు, ప్రసాదంలో ఒక భాగం అంటారు, వీటిని మహర్షులు నిర్ణయించారు. దాని ప్రకారంగా మాకు జరుగుతూ ఉండేది. మా 4 కుటుంబాల వాళ్ళు తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కలిసి సుమారు 40 కుటుంబాలు అయిపోయాయి. మేము స్వామివారి యొక్క కైంకర్యాలు జరిపిస్తూ ఆ వరుంబడితో మేము జీవించేవాళ్ళం గౌరవంగా. 87లో ఈ మిరాసి రద్దు చట్టం అనేది ఒకటి తెచ్చారు. మిరాసి అంటే స్వామివారికి ఆరాధనలు జరిపించడానికి గాను మాకు ముట్టే ప్రతిఫలాన్ని మిరాసి అంటారు. అర్చకత్వమేమో వంశపారంపర్యంగా వచ్చేది, అది ఆగమోక్తంగా జరుగుతుంది. ఆగమ శాస్త్రం ఎప్పుడు వంశపారంపర్యంగా అర్చకులు ఉండాలనేది నిబంధన నిర్ణయిస్తూ ఉంటుంది దేవాలయం కట్టినప్పుడే. అక్కడ ఒక కక్షతో
ద్వేషంతో ఈ మిరాసి అనే వ్యవస్థను వంశపారంపర్య అర్చకత్వంగా ఒక తప్పైన ఒక దృష్టి కలిగించి మిరాసి రద్దుతో వంశపారంపర్య అర్చకత్వం కూడా రద్దయిపోయిందని ప్రబలంగా ప్రచారం చేసి మా మీద చాలా నిర్దాక్షిణ్యంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. తరువాత మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాము, స్టే వచ్చింది. తర్వాత 96లో దాని మీద ఫైనల్ జడ్జిమెంట్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ ఒక అన్యాయమైన తీర్పును న్యాయస్థానం ఇచ్చింది. ఈ 96 తర్వాత జరిగిన పరిణామాల్లో ముఖ్యమైనది, అంతవరకు శ్రీవారి యొక్క దైనందిన అలంకారాలకు ఉపయోగించబడే తిరువాభరణాలన్నింటినీ కూడా ఈ 4 కుటుంబాల వంశపారంపర్య అర్చకులు కాపాడుతూ వచ్చారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుటుంబం శ్రీవారి కైంకర్యాలు జరిపిస్తూ ఆ తిరువాభరణాలను కాపాడుతూ ఆ సంవత్సరం అయిన తర్వాత మరొకరికి వాటిని అందజేస్తూ జరుగుతూ ఉండేది. ఈ తిరువాభరణాలను ఒక వంతుదారు నుంచి ఇంకొక వంతుదారుకు ఇవ్వడం అనే దాన్ని జడ్తి అంటారు. ఇది సుమారు 25 రోజుల వరకు జరిగేది. ఒక్కొక్క తిరువాభరణాన్ని కూడా అందులోని నవరత్నాలను, దాని యొక్క ఆ తిరువాభరణం యొక్క బరువును, మిగిలిన వివరాలను రికార్డుల ద్వారా చదువుతూ బరువును సరిచూస్తూ నవరత్నాలన్నింటి సరిచూస్తూ జరుగుతూ ఉండేది. తిరువాభరణాలన్నీ కూడా మరొకరి హయాముకి ఇచ్చిన తర్వాత ఈ అన్ని తిరువాభరణాల్లోనూ పోయిన, కనిపించకపోయిన నవరత్నాలు, బంగారు తునకలు లేక మిగిలిన ముల్లెలు అనేవి, అంటే ఏదైనా తునిగిపోతే విరిగిపోతే దాన్ని ఒక గుడ్డలో మూటగట్టి ముల్లె అని ఇచ్చేవారు, దాన్ని కాపాడి ఇవన్నీ కూడా ఇచ్చే క్రమంలో ఈ కనిపించకపోయిన, అంటే స్వామివారి మీద వేస్తూ ఉంటాము, దాని మీద పుష్పం వేస్తూ ఉంటాము, ఉత్సవాలకు తీసుకెళ్తుంటాము, అందువల్ల రాలిపోయి మళ్ళీ మనకు దొరకని రాళ్ళకి అన్నిటికీ కూడా ఈ 25 రోజులు ఒక జ్యువెలరీ అప్రైజర్ ఉండేవాడు. ఆ జ్యువెలరీ అప్రైజరు ఎక్స్పర్ట్ అన్నమాట. అతను వేసే వాల్యుయేషన్కి చివరిగా ఇవి మొత్తము వాల్యుయేషన్ అంతా కలిపి ఇచ్చి వేసిన వంతుదారుల దగ్గర వసూలు చేసేవాళ్ళు. దీన్ని రికవరీ అంటారు. 94-95 సంవత్సరంలో నేను చేసిన మిరాసి వంతుకు జడితీ తర్వాత నేను 34,000 రూపాయలు కట్టవలసి వచ్చింది. అంటే స్వామివారి కైంకర్యానికి నేను తిరువాభరణాలు వాడి రాలిపోయిన రాళ్లకు లెక్కగట్టి నేను 37,000 రూపాయలు కట్టవలసి వచ్చింది. అది అప్పట్లో ఉన్న ఒక సిస్టమ్ అది. ఇందువల్ల స్వామివారి దైనందిన అలంకారాల్లో ఉపయోగించబడే నగలన్నీ కూడా అతి భద్రంగా కాపాడి వీలైనంత వరకు ఈ రికవరీని తగ్గించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అంతైనా ఇంకా మన స్వాధీనంలో లేని విషయాల వల్ల కట్టవలసి వచ్చినప్పుడు సంతోషంగా స్వామివారికి మనం సమర్పించుకునే కానుకగానే అది కట్టేవాళ్ళం. 96 తర్వాత ఈ నగలన్నింటినీ కూడా దేవస్థానం వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అది 96 మార్చి తర్వాత ఈరోజు వరకు ఈ తిరువాభరణాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, దీనికి ఎవరు జవాబ్దారి? మేమైతే ప్రతి సంవత్సరం కూడా నేను నగలు నా స్వాధీనంలోకి తీసుకునేటప్పుడు నా స్థిరాస్తులు చరాస్తులు అన్నిటినీ కూడా
గ్యారంటీగా ఉంచి నేను నా వంశస్థులు వీటికి బాధ్యులుగా ఉంటామని స్టాంప్ పేపర్ మీద లీగల్గా టీటీడీకి రాసిచ్చిన తర్వాతే ఈ ఆభరణాలు తీసుకునేవాళ్ళు. అలాగా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఈ నగలను కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఈ నగలను సరిచూడడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది? ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతూ ఉంది? అప్పుడు ఎవరెవరు ఉంటున్నారు? దాని వివరాలు ఏంటి? దాన్ని వెల్లడిస్తున్నారా? ఒకవేళ రాలిపోయిన రాళ్లకు విలువ కడుతున్నారా? ఆ విలువను ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారు? ఇందులో నగలు కనిపించకపోతే దాని గురించి ఏమైనా వివరాలు ఉన్నాయా? ఇవి నేను అడిగాను, దీనికి కూడా జవాబు రాలేదు. నాకు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అంటే స్వామివారి యొక్క సంపద కాపాడమని ఎలా కాపాడుతున్నారని అడిగితేనే నాకు నా మీద పరువు నష్టం దావా వేసేస్తారా? అడిగే హక్కు భక్తుడికి లేదా? శ్రీవారి భక్తుడిగా నేను అడగకూడదా? మీరు అడగకూడదా? ఆ వివరాలు తెలుసుకునే హక్కు మీకు లేదా? నాకు లేదా? ఇది నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంధిస్తున్న ప్రశ్న బాణాలు. వీటి మీద సిబిఐ వంటి ఒక అత్యున్నతమైన పారదర్శకమైన విచారణ జరపాలి. ఏదో ప్రభుత్వానికి కావలసిన వాళ్ళతోనో టీటీడీ కావలసిన వాళ్ళతోనో అస్మదీయులతో ఒక విచారణ, ఒక సాకుగా జరిపించేసి దాని మీద ఒక క్లీన్ చిట్ తీసుకోవడం, అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పడం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఒక అత్యున్నతమైన ఒక ధార్మిక సంస్థ చేయవలసిన ఉచితమైన కార్యం కాదు. ఇది 2 సార్లు చేశారు వాళ్ళు. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇక స్వామివారికి జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆగమోక్తంగా జరుగుతున్నాయా? సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయా? వీటిని గురించి విచారణ జరపాలి. ఇది కాకుండా ఇప్పుడు భక్తులకు అత్యంత ముఖ్యమైన ఒక విషయం చెప్పబోతున్నాను. వెంకటేశ్వర స్వామివారు అనే ఒక దైవం నభూతో నభవిష్యతి పురాణాల్లోనే చెప్పబడి ఉంది. ప్రపంచంలో ఎక్కడ, ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడ స్వామివారి లాంటి ఒక భక్తుల మీద అనుగ్రహం ఉన్న స్వామి ఎక్కడ కనిపించరు. అలాగే వెంకటాచలం వంటి పవిత్రమైన క్షేత్రం కూడా ఈ విశ్వంలో ఎక్కడ కనిపించదు. అటువంటి వెంకటేశ్వర స్వామివారు ది బిగ్గెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్, అత్యంత పవిత్రమైన ఒక పుణ్యోపేతమైన ఒక శక్తి. అటువంటి పాజిటివ్ ఎనర్జీకి ఒక నెగటివ్ పొల్యూషన్, అంటే ఒక అంటు అశౌచం అంటారు, అటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు స్వామివారిని అంటేలా చేయడం అనేది ఎంతవరకు భావ్యం? ఈ అధికారులకు నాకు తెలిసినంత వరకు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికారులుగా వచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకెవరైనా కానీ, వీరికి నాకు తెలిసినంత వరకు మన ప్రాచీనమైన వైదిక విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలు, మన పండుగలు, వాటి యొక్క విశిష్టత, వీటిని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వారి నాలెడ్జ్ ఈజ్ జీరో ఇన్ దీస్ సబ్జెక్ట్స్.
అలాగే మనం సామాన్యమైన కుటుంబాల్లో ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటాం. ఎంగిలి, అంటు, ముట్టు, పిల్లలు పుడితే 10 రోజులు అంటు, ఇంట్లో ఎవరైనా మరణిస్తే అంటు, మృతాశౌచం అంటారు. వీటన్నిటిని కూడా మనం ఇంట్లో పాటిస్తూ ఉంటాము. ఆ అంటు ఏది మన పూజా గృహానికి, మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకునే పూజా గృహానికి అంటకుండా కూడా చూసుకుంటూ ఉంటాం మనం. కానీ ఈ అధికారులకు ఎవ్వరికీ ఇటువంటి వాటిలో ఏ పట్టింపు ఉండదు. వాళ్ళ ఇళ్లలో కూడా నేను వెళ్ళి చూశాను, వాళ్ళ ఇంట్లో మనం అసలు నీటి గ్లాసును కూడా ముట్టుకోలేము. ఆ అర్హత వాళ్ళకు ఉండదు. ఈ అధికారులతో నాకు ప్రతినిత్యం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయ్యా, ఇది చెయ్యకూడదు, ఇది స్వామివారికి మంచిది కాదు. స్వామివారికి మంచిది కాదంటే భక్తులకు కూడా మంచిది కాదు. ఎందుకంటే స్వామివారికి అనుగ్రహం వస్తే భక్తుల మీద అనుగ్రహం, స్వామివారికి ఆగ్రహం వస్తే భక్తులకు అనుగ్రహం జరగదు. కాబట్టి ఇలా చేయకూడదండి అంటాను. మీరు చాదస్తాం స్వామి, ఇది 20th century, ఈ టైంలో ఈ సమయంలో కూడా మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, మీరే ఒక సైంటిస్ట్ కదా. సైంటిస్ట్ అయితే నేను భక్తుని కదా, మనిషిని కదా. ఈ క్రమంలో 2017లో రెండు అతిహీనమైన, అతి నీచమైన, అపవిత్రమైన కార్యాలు దేవాలయంలో జరిగింది. శ్రీవారికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలను చేస్తుంటాం. ప్రతి సంవత్సరం అంతా స్వామివారికి ఆరాధనల్లో మనకు తెలిసి తెలియక భక్తిలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం మొదలైన వాటితో వాటి వల్ల జరిగిన అపచారాలు, వీటన్నిటికీ కూడా స్వామివారి దగ్గర క్షమాపణ కోరుతూ మళ్ళీ ఇటువంటి తప్పులు మేము చెయ్యమని స్వామివారికి చెప్తూ చేసే ప్రాయశ్చిత్త హోమాలు, క్షమామంత్రాలతో అతి పవిత్రంగా చేసేది ఈ పవిత్రోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో జరుగుతుంది. దీని తర్వాత ఆశ్వయుజ మాసంలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించిన అతి పుణ్యమైన దినాన్ని 9 రోజుల పండుగగా వైఖాన సాగమోక్తంగా జరుపుతాం. ఇది కూడా చాలా విశేషమైన హోమాలతోనూ, విశేషమైన అలంకారాలతోనూ, విశేషమైన నైవేద్యాలతోనూ జరిగే అతి పవిత్రమైన కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలు. వాటిని ఈ మధ్య పెద్ద షో బిజినెస్ చేసేశారు. కానీ గుడి లోపల జరిగే హోమాల గురించి ఎవరికి తెలియదు. ఈ రెండు కార్యక్రమాలను ఒక మృతాశౌచం అంటే దాయాది సొంత అన్న కొడుకు చనిపోయిన సందర్భంలో ఆ అంటూ ఉన్న ఒక మనిషి చేత ఈ రెండు కార్యక్రమాలు జరిపించారు. దీనికి మేము వంశపారంపర్య అర్చకులుగా, ప్రధాన అర్చకులుగా మేము 4 ఎంతో పాటుపడి నిలపడానికి ప్రయత్నం చేశాం. చివరిగా కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టుకు వెళితే న్యాయస్థానాలకు కూడా ఈ మృతాశౌచము, జాతాశౌచాల గురించి వాళ్లకు ఎంత చెప్పినా వాళ్ళకు కూడా అర్థం కాలేదు. దాని ఫలితంగా వాళ్ళు స్టే ఇవ్వలేదు. జరగవలసిన మహా అపచారం, స్వామివారిని చావు అంటుతో పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరిపి స్వామివారిని ముట్టుకొని ఆరాధన చేయవలసిన ఒక నిర్భాగ్యమైన పరిస్థితి ఏ దేవాలయంలో, చిన్న దేవాలయాల్లో వీటిలోనూ జరగదు. ఇవి తిరుమలలో పట్టుబట్టి జరిపించారు అధికారులు. అందులో కూడా జేఈఓ శ్రీనివాసరాజు యొక్క పాత్ర 99% ఉంది. ఆయన సుందరవర్ధన్ అని ఆగమ అడ్వైజరు. ఆయన తర్వాత ఆయన వాళ్ళ అన్నగారు వెంకటాచార్యులు అని ఒక ఆయన చేశారు, వెంకటాచార్యులు గారు అని వాళ్ళిద్దరూ చేశారు. వాళ్ళిద్దరికీ కూడా మృతాశౌచం ఉండింది అప్పుడు. మేము 96 స్వామివారి యొక్క ఆలయ పవిత్రతను కాపాడాము, స్వామివారి యొక్క దివ్యమైన తిరువాభరణాలను కాపాడాము, శ్రీవారి యొక్క పోటును కాపాడాము. ఎక్కడా ఎటువంటి తవ్వకాలు, ఎటువంటి నిర్మాణాలు, కొత్త నిర్మాణాలు జరగకుండా స్వామివారి యొక్క కట్టడాలు, బయట మంటపాలు ఇవన్నీ కూడా ఎంతో శ్రద్ధతో కాపాడాము. అప్పుడు మా మాటకు కూడా ఎక్కువ విలువ ఇచ్చారు.
మేము మిరాసుదారులుగా ఉన్నాం కాబట్టి. తర్వాత మమ్మల్ని గుమాస్తాల కన్నా హీనంగా, అటెండర్ల కన్నా హీనంగా నడపడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా అర్చకులంటే తిరుమల దేవాలయంలో ఎక్కడ ఎవ్వరికీ మర్యాద లేదు. అధికారులు మొదలుకొని వారి సిబ్బంది కూడా అర్చకుల్ని చాలా హీనంగా తిట్టడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతుంది. బెదిరించడం త్వరగా చేసేయాలి. నైవేద్యం 2 నిమిషాల్లో జరగాలి. సహస్రనామార్చన 1000 నామాలు అక్కర్లేదు. 100 చెప్తే చాలు, 200 చెప్తే చాలు. బయట విఐపీలు కాచుకోనున్నారు, వాళ్ళు కాచుకోకూడదు. వాళ్ళని కాచుకోబెడితే మా వరం మరి తగ్గిపోతుంది, మాకు వారు ఇచ్చే కానుకలు తగ్గిపోతాయి. అండి, చూసిన తక్షణం ఈవో గారికి ఫోన్ చేశారండి. మాకు ఈవో గారే కదా రిపోర్టింగ్. ఈవో గారు అంటే ఇంకా మాకు ఈవో గారిని దాటిన తర్వాతే కదా మిగిలినవన్నీ మాకు. అందులో ఆయన చెప్పారు కదా మాకు సీఎం గారి పర్మిషన్ ఉందని. తర్వాత నేనేం మాట్లాడతాను? నాకు రాముడు ఏలినా రావణాసురుడు ఏలినా నాకు సంబంధం లేదండి. నాకు మా దేవుడు ముఖ్యం. మా దేవుడికి అన్ని బాగా జరగాలి, మా దేవుడికి ఆగమోక్తంగా జరగాలి, అపవిత్రం కాకూడదు. అందువల్ల ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి. అది అంతవరకే నా కన్సర్న్. అదే మా పెద్దవాళ్ళు కూడా చేశారు. కానీ నేను 84 నుంచి కైంకర్యాలు చేస్తున్నాను కదా. ఎప్పుడు ఈ మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి బయటకు వచ్చాను. అయ్యా, ఈవో గారిని కలిశాను. ఈవో గారు నాకేం తెలియదు అన్నారు. సీఎం గారితో మాట్లాడమన్నారు. సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ ఈవో గారే అడిగారు, ఇస్తానన్నారు. వెళ్ళాను, నన్ను పిలవనే లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు సెక్రటేరియట్లో కూర్చొని విజయవాడ నుంచి ఒట్టి చేతులతో వచ్చాను. సీఎం గారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి నాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని నేను అందరి దగ్గరికి వెళ్తున్నాను. రెండు ప్రయత్నం చేస్తున్నాం, లీగల్ గా కూడా చేస్తున్నాం. హైకోర్టుకి వెళ్తున్నాం, సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం, రెండు చోట్లకి వెళ్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు నా పని స్వామివారిని ఆరాధించుకోవడం. స్వామివారికి చేసే సేవల్లో కులశేఖర బడి బయట ఒక భక్తుడు ఉన్నాడా, 100,000 మంది భక్తులు ఉన్నారా, లేక ఆ ఒక భక్తుడు కూడా లేడా అని నేను చూడను. నేను స్వామివారికి చేయవలసింది చేస్తాను, ఇంటికి వెళ్తాను. అంతే తప్ప నాకు బయట ప్రపంచంతోనో నాయకులతోనో రాజకీయ నాయకులతోనో ఉద్యోగులతోనో అధికారులతోనో నాకు ఎటువంటి ప్రసక్తి లేదు. నేను అసలు ఎవరితోనో మాటలు కూడా పెట్టుకోను. నన్ను గురించి తెలిసి నన్ను నాకు పరిచయం అయిన వాళ్ళ గురించి అందరికీ నన్ను గురించి తెలుసుంటుంది. నేను ఎవరితో గుళ్ళో మాట్లాడిన ఎవరితోనూ నాకు తెలియదండి. అప్పట్లో అనుకున్నది అప్పట్లో మేము మిరాసిపోయిన క్షోభలో ఉన్నాము. అది వైకాల మంటపాన్ని కాపాడడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అది ఆ ఫైల్స్లో కూడా మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఉంటుంది టీటీడీ ఫైల్స్లో నేను రాసిన రిమార్క్స్ యాజ్ అన్ అడ్వైజర్. కానీ మిగిలిన వాటిని గురించి అంత వీళ్ళు వాళ్ళు చెప్పుకోవడం విన్నది తప్ప నాకేం తెలియదు, వైకాల మంటపం వరకు. కానీ వంటశాలలో నేల మీద ఉన్న బండలు తీసివేయడం మట్టుకు నా కంటితో చూశాను, దానికి రుజువులు ఉన్నాయి. శ్రీనివాసరాజు గారు సింగపూర్ వెళ్తున్నారంట, అవును, నేను కూడా ఆర్డర్స్ చూశాను. కానీ నాకు అర్థం కాని ఒక విషయం అండి, ఈ సింగపూర్ అనే మాట మనం చాలా ఎక్కువగా ఈ మధ్య వింటున్నాము. మన ప్రభుత్వం తరఫున సీఎం గారు వాళ్ళు వీళ్ళు వెళ్ళడము, అక్కడి నుంచి డిజైన్స్ తేవడము, అక్కడి నుంచి ఇంజనీర్స్ రావడం, ఆర్కిటెక్ట్స్ రావడం, ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ రావడం, టెక్నీషియన్స్ రావడం, సైంటిస్ట్ రావడం, ఇవన్నీ కూడా వింటూ ఉన్నాము. ఏదో జరుగుతూ ఉంది. బట్ శ్రీనివాసరాజు గారు కూడా సింగపూర్ వెళ్తున్నారంటే అందులో ఏదో విషయం ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే సింగపూర్ అనేది ప్రపంచంలో ఈ యాంటిక్ డీలర్స్కి, యాంటిక్ జ్యువెలరీ డీలర్స్ వీళ్ళందరికీ కూడా అదొక ఒక ప్రముఖమైన ఒక మార్కెట్. అది స్మగుల్డ్ ఆర్టికల్స్ అవన్నీ కూడా అక్కడ వీళ్ళకు వల్చర్స్ అని ఉంటారు కొంతమంది. వీళ్ళు ప్రపంచమంతా ఈ ప్రాచీనమైన దేవాలయాలు, జమీందారుల కోటలు అవన్నీ తిరుగుతూ ప్రాచీనమైన మణులు, మాణిక్యాలు, విగ్రహాలు ఇవి సేకరించి తీసుకెళ్ళి ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముతుంటారు. ఒకవేళ కాబట్టి ఈయన ఈ సమయంలో సింగపూర్ ఈయన వెళ్ళడం అనేది, సింగపూర్లో ఏమో టెంపుల్స్ ఏం లేవు, ఇండియాలో లేని టెంపుల్ సింగపూర్లో ఎక్కడా లేవు కాబట్టి యాత్రాస్థలంగా ఆయన వెళ్ళడం లేదు అనుకుంటాను.
కానీ ఎందుకు వెళ్తున్నారు అనేది నాకు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం అనేది ఒక ఆరోపణ నేను చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదు అని తెలిసిన తర్వాతే పరువు నష్టం దావా వేయాలి. అది అందరికీ ఎవరిని అడిగినా చెప్తారు, దానికి లాయర్ అవసరం లేదు. కానీ నేను చేసిన ఆరోపణలు చేసిన వెంటనే అది 100 రూపాయలు పరువు నష్టం, 100 కోట్లు పరువు నష్టం వేయడం అనేది, అందులో రెండు విషయాలు. ఒకటేమంటే నేను చేసిన ఆరోపణల యొక్క విలువ 100 కోట్లే అనేది ఒకటి తెలుస్తుంది వాళ్ళు అనుకున్నారేమో, లేక వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరువే 100 కోట్లే విలువ, దాది నష్టమైందని చెప్పి నా దగ్గర 100 కోట్లు అడుగుతున్నారు అనేది నాకు తెలీదు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరువు పోయిందని నా దావా వేశారు వాళ్ళంతే. నా మీద వేయడం వెంకటేశ్వర స్వామి వారి పైన ఎట్లా పోతుంది, దానికి అట్లేం అనలేదు, అంత లేదు. కాకపోతే ఇంకొకటి చెప్తున్నానండి, ఇంకొకటి చెప్తున్నాను, ఇంకొక విషయం చెప్తున్నాను. సుమారు 25 రోజులు వెంకటేశ్వర స్వామి వారికి పవిత్రత లేని ప్రసాదాలు, అశౌచమైన ప్రసాదాలు నైవేద్యం చేసి స్వామివారు స్వీకరించకపోవడం వల్ల, స్వామివారు పస్తు ఉండడం వల్ల, 25 రోజులు స్వామివారు పస్తు ఉండడం వల్ల ఒక రోజుకి 1000 కోట్ల రూపాయల విలువతో 25,000 కోట్ల దావా నేను ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే తిరుమలలోని అధికారుల్ని బోర్డుని అన్నిటినీ నియమించేది స్టేట్ గవర్నమెంట్, వాళ్ళ వల్ల తప్పు జరిగింది కాబట్టి, ప్రభుత్వంలో నియమించబడ్డ వాళ్ళ వల్ల స్వామివారికి అపచారం జరిగింది, స్వామివారు పస్తున్నారు కాబట్టి, నేను శ్రీవారి భక్తుల అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, 25,000 కోట్లు ప్రభుత్వం స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకోవాలి స్వామివారిని పస్తు పెట్టినందుకు ప్రతిఫలంగా. నేను చెప్పాను కదండి, అందరినీ భయపెట్టి అణిచిపెట్టారని. నేనే ఇన్ని రోజులు భయపడ్డానంటే ఇంకా వాళ్ళ విషయం ఏముంది చెప్పండి. నేనే ఇన్ని రోజులు భయపడి అణిగిపోయి ఉన్నాను, నోరు తెరవలేకపోయాను. తప్పకుండా జరిగేది, ఎందుకంటే నేను స్వామివారిని నమ్ముతానండి. స్వామివారి యొక్క అనుగ్రహం లేకుండా, స్వామివారి యొక్క అనుమతి లేకుండా, స్వామివారి యొక్క దివ్యమైన సంకల్పం లేకుండా కొండ మీద ఒక్క చీమ కూడా కదలదు. నాకు తెలుసు, కొండ మీద ఉన్న వాళ్ళకి, శ్రీవారి దేవాలయానికి సంబంధించినంత వరకు ప్రతి యోచన, ప్రతి మాట, ప్రతి చర్య అన్నీ కూడా స్వామివారి సంకల్పంతోనే జరుగుతుంది, అది పాపమైనా పుణ్యమైనా. కాబట్టి ఇప్పుడు స్వామివారి యొక్క సంకల్పం, ఇప్పుడు ఇది జరగాలని ఉంది, ఇది జరుగుతూ ఉంది, అంతవరకు మాత్రం నాకు తెలుసు. దీని పర్యవసానాలు కూడా నేను స్వామివారికి వదిలేస్తున్నాను, దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది 9 పింక్ డైమండ్లు గోల్కొండ వజ్రాల కనుల్లో నుంచి దొరికిందని రికార్డు ఉంది, అది చరిత్రలో ఉంది. అందులో కోహినూర్ కూడా ఒకటి. ఈ 9 పింక్ డైమండ్లు ఈజ్ స్పెసిఫిక్ టు గోల్కొండ డైమండ్ మైన్స్, ఇంకెక్కడా ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అందులో ఒకటే ఇది మైసూర్ మహారాజులు ఇచ్చిన పథకంలో ఉండేది. జూలైలో నేను కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తాను, జూలైలో ఒక ముహూర్తం పెట్టుకుంటాను. దీని గురించి సిబిఐ ఎంక్వైరీ జరిగి స్వామివారికి కైంకర్యాలకు న్యాయం జరిగే వరకు, స్వామివారి యొక్క దివ్యమైన తిరువాభరణాలకు భద్రత దొరికే వరకు నేను విశ్రమించను. నేను జూలైలో నిరాహార దీక్ష చేస్తాను. మేము 4 ప్రధాన అర్చకులు ఉన్నాము, మాకు సపోర్ట్గా అందరు అర్చకులు ఉన్నారు, కానీ వారు బయట పడలేరు, చాలా ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళకి తిరుమల దేవాలయంలో దైనందినమైన కార్యక్రమాల్లో చాలా ఇబ్బందులు పెడతారు వాళ్ళని, చాలా చూశాను. కాబట్టి 96 నుంచి నేను ఇప్పుడు చెప్పినదే కదా, 96వ సంవత్సరంలో ఎప్పుడైతే మిరాసి రద్దయ్యి ఒక ఉత్తర్వు వచ్చిందో ఆ రోజు నుంచి మమ్మల్ని అవమానాలు పాలు చేశారు, మమ్మల్ని నిర్లక్ష్యంగా చూశారు, చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. అయ్యా ప్రధాన అర్చకులు అనే పదవి కానీ, అందువల్ల దొరికే గౌరవ వేతనాలు కానీ చాలా తుచ్ఛమైనవి. స్వామివారి కైంకర్యం ఒక్కటే. ప్రధాన అర్చకుల పదవి అనేది చాలా చాలా టెంపరీ, తాత్కాలికమైంది. మనుషులే ఈరోజు ఉన్నారు, రేపు లేరు. మొన్న చూశారు కదా భీమవరంలో ప్రధాన అర్చకులు పూజ చేస్తూ స్వామివారి లింగం పైన వాలిపోయారు, సాయుధ్యం పొందారు. మనుషుల యొక్క ప్రాణానికి ఎక్కడ ఎవరు గ్యారంటీ ఉన్నారు?
మేము మా ప్రధానార్చకుల పదవి గురించో లేక దానివల్ల వచ్చే వరుమల్ల గురించో గౌరవాల గురించో మేము మాట్లాడడం లేదు. స్వామివారి సేవలో ఉన్నామనే ఒక్క మాటే చాలు. అదే చాలా పెద్ద పదవి, ఇన్ని కోట్ల మందిలో ఎవరికి దొరకని పదవి. దాని గురించి మేము ఇప్పుడు మాట్లాడడం లేదు. స్వామివారికి జరగవలసిన కైంకర్యాలు, వంశపారంపర్యమైన అర్చకత్వము, స్వామివారి యొక్క దివ్యమైన తిరువాభరణాల భద్రత, స్వామివారి యొక్క ఆలయము, ఆ కట్టడాల యొక్క భద్రత, వీటిని గురించే మాట్లాడుతున్నాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వచ్చి అన్నీ బాగున్నాయనైనా చెప్పాలి, లేకపోతే ఈ లోపాలు ఉన్నాయనైనా సిబిఐ చెప్పాలి. దాని తర్వాత మిగిలిన యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. వాటిని గురించే మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు పెద్దవాళ్ళందరినీ కలుస్తాము. రాజకీయ నాయకులు మాత్రమే కాదండి, విజ్ఞానవేత్తలు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ దురంధరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళందరినీ కలుస్తాం, వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కలుస్తాం. ప్రభుత్వాల చేత నియమించబడే అధికారుల వల్ల ప్రాబ్లం. మీరందరూ కూడా స్వామివారి భక్తులుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, స్వామివారిని కాపాడండి, స్వామివారి ఆలయాన్ని కాపాడండి, స్వామివారి యొక్క ఆగమ శాస్త్రబద్ధమైన కైంకర్యాలను కాపాడండి. వంశపారంపర్యంగా కొన్ని వందల సంవత్సరాలుగా శ్రీవారిని నమ్ముకుని ఉన్న మా కుటుంబాలను కాపాడండి.